చిలకలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు చాలా ఎండ వచ్చింది ఇప్పటిదాకా ఇక్కడనే ఉండే మరి ఆ చిలకలు కా ఎప్పుడంటప్పుడు ఏట ఎగిరిపోతాయి కదా ఇక్కడ టవర్ మీదకి వచ్చింది చూడండి ఇంత ముందు నేను ముందు చూపించిన చెట్టు మీద తిరుగుతా ఉంది ఇక నేను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది రెండు చిలకలు ఉన్నాయి అంతే అయితే మార్నింగ్ అవి బాగా చక్కర్లు కొడుతూ ఉంటాయి ఇంకా ఒక దగ్గర ఉండే ఎట్లా వచ్చినా కాబట్టి ఇక్కడ చూడండి శంఖ పుష్పాలు ఇవి నిన్నైతే ఇంకా చాలా ఎక్కువ ఉండే ఈరోజు కొంచెం తక్కువ ఉన్నాయి కానీ నందివర్ధనాలు సదా బహార్ ఇక చిలకలు మరి అక్కడ గూడు కట్టుకున్నాయి ఆ గూడు ఉంది వాటర్లో చిన్న పిట్టలు ఉన్నాయో చిలకలు చిన్న పిల్లలు ఉన్నాయో మరి ఏమో తెలియదు ఇక ఒకటైతే ఇప్పుడు అక్కడనే ఉంటుంది మిగతా అన్నీ బయట తిరుగుతున్నాయి అది చూడండి ఇది కాకి ఉన్నట్టుంది అంత హైట్ నుండి కూడా చిలక అరిస్తే ఎంత బాగా వినబడుతుందో చూడండి ఇంకా నేనైతే ఇప్పుడు మరి ఇంట్లోకి వెళ్తే ఇంకా అది అక్కడే ఉంటుంది కాబట్టి మనకు కూడా పనులు ఉన్నాయి సరే మరి ఇంకా ఈరోజు చిలకలకి ఇక్కడనే బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్దాం ఈ జామ పండ్లు ఎప్పుడు కాస్తాయేమో చిలకలు వస్తాయని చూస్తున్నా నేను అది చూడండి ఇంకా ఇంకో చిలక కూడా ఉంది ఇంకా చిలకలు చాలా ఉన్నట్టున్నాయి ఒక 10 చిలకలు దాకా ఉన్నట్టున్నాయి దాదాపుగా సరే నేనైతే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇంత ముందు పాల ప్యాకెట్ తీసుకొని వెళ్ళిన ఇంకా బాగా అరుచుకుంటూ ఇటు వచ్చినాయి రౌండ్లు వేస్తున్నట్టున్నాయని మళ్ళీ నేను వచ్చిన ఇంకేం లేదు చిలకల కోసం వస్తే కాకులు కనిపిస్తున్నాయి నాకు సరే వెళ్దాం చూడండి వచ్చింది రౌండ్లు వేస్తున్నాయి ఆల్రెడీ చాలా హైట్ నుండి పోతాయి కదా ఈ జామకాయలు ఇవన్నీ కనిపిస్తలేనట్టున్నాయి వాటికి అవి కూడా మంచి పక్వానికి వచ్చి వైట్ కలర్ అయితే ఒక మంచి కమ్మటి స్మెల్ వస్తాయి కదా అట్లాంటప్పుడు వాటికి ఇక్కడ జామ చెట్టు ఉండేదని అర్థమవుతుందేమో కనిపిస్తాను ఇంకా చిలకల అరుపులే కానీ కనిపిస్తలేవు మరి ఇంట్లోకి వెళ్దాం ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఇట్లా ఒకరోజు పెట్టినా అంటే 4-5 రోజులు ఉంటాయి దాదాపుగా ఇట్లా తోరణాలు కట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తాయి ఇంటికి రాగానే మంచి కళగా అనిపిస్తాయి అందుకే ఇంటికి పండుగ వాతావరణం వచ్చింది అని తెలవాలంటే మనకి ఇంటికి ముందుగా తోరణాలు కట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది సరే మరి ఇంట్లోకి వెళ్దాం నేను అరుణానందయ్యది ఇక్కడ చూడండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ నూడిల్స్ చేస్తున్నా మిల్లెట్ నూడిల్స్ ఇంకా వెల్లుల్లిపాయలు వేసినా క్యారెట్ ఆలు టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర
అయ్యో ఆనియన్స్ కట్ చేయాలి, మర్చిపోయినా నేను. అంటే మొన్న 10 డేస్ నుంచి ఆనియన్స్ అవాయిడ్ చేస్తున్నా కదా, ఇక ఈరోజు కూడా మర్చిపోయినా. తొందరగా ఒక ఆనియన్ కట్ చేసుకొని వస్తాం. మరి కాలోకి యూస్ అయ్యేద్దాం. అయితే ఈరోజు దీనిలో బీట్రూట్ కూడా యాడ్ చేస్తున్నా. ఇంకా బీట్రూట్ను కూడా వేసి మరి ఆనియన్ కట్ చేద్దాం. కొంచెం సన్నా కట్ చేసుకోవచ్చు. ఇక మన పండుగ అయిపోయింది. పండుగ తర్వాత మళ్ళీ నిన్న అన్నీ సర్దుకోవడం అయింది. ఇక ఇక్కడ చూడండి, బీట్రూట్ను కడిగిన తర్వాత ఇంట్లోంచిన ఈ వాటర్ను గులాబీ మొక్కకేస్తా. అందుకే ఇట్లించిన నూడిల్స్ ఉడకబెట్టి పక్కకు పెట్టించిన. ఈ లోపల నేను తొందరగా ఒక ఆనియన్ కట్ చేస్తా. ఇక బీట్రూట్ను కొంచెం ఎక్కువ ఫ్రై అయితే మనకు ఈ నూడిల్స్ వేసిన తర్వాత కలర్ రాకుండా ఉంటుంది. మరి రెడ్ కలర్ లాగా అంటే ఈ పింక్ అయిపోయి కదా, అట్లా మారితే మంచిగా ఉండేవి కదా. అందుకని వీటికి అంటకుంటే ఇట్లా చేద్దాం. కొందరికి కలర్ మారినా ఏమనిపోయేది, కొందరికి అసలు నచ్చదు, అది విషయం. ఇంకా ఆనియన్స్ తెచ్చినా కాబట్టి ఆనియన్స్ వేసేస్తే మర్చిపోయినట్టే అండి ఉల్లిగడ్డలు వేయడం. ఇంకా దీనిలో మనం మిరియాల పొడి వేసుకుంటే మంచిగా ఉంటుంది కాబట్టి ఇంకా అది ఇష్టం, ఆప్షనల్ ఆప్షనల్ అనుకోవచ్చు. ఇక ఇప్పుడైతే ఇది నూడిల్స్ ఇంతకుముందు మనం చూసినాం కాబట్టి ఇంకా చూడని వాళ్ళు చూస్తారని అయితే ఉంచుతున్నా. ఇంకా కొంచెం స్పీడ్ చేస్తా. చేసిన తర్వాత తొందరగా ఇవాళ అయితే లంచ్ చేసి వెంటనే పార్లర్కి వెళ్దాం అనుకుంటున్నా. ఇక పండగ ముందు కొంచెం మన వర్క్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఇక పండగ తర్వాత కూడా మళ్ళీ ఒక 2 రోజులు రెస్ట్ తీసుకున్నాక మండే రోజు నుండి ఇక మళ్ళీ మన పార్లరు వెళ్ళడం స్టార్ట్ చేసిన. ఈరోజు కొంచెం వర్క్ ఉంది. నాకు ఎక్కువ శాతం ఫస్టే కాల్ చేసి రేపు ఇది అని తెలిసినప్పుడే నేను తొందరగా రెడీ అయ్యి వెళ్తా. ఇక ఈరోజు అట్లనే ఉంది. ఇంకా వంట కూడా షూట్ చేయా, తొందరగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి వెళ్తా. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత లేకుంటే రేపు మార్నింగ్ వెళ్తా. ఇంకా చూద్దాం. ఇప్పుడైతే నూడిల్స్ చేసి ఇక కలిపి ఒక 2 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు అయితే మిరియాల పొడి వేస్తలేను, ఇక ప్రతిసారి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని. అయితే మిరియాల పొడి వేస్తే నాకైతే మంచిగా అనిపించింది. ఇక వారికి కారం అనిపించిందట. ఇక నూడిల్స్లా ఉంటేనే బాగుంటుంది. కాకపోతే దీనిలో ఇచ్చే మసాలా చాలా బాగుంది, అందుకే మంచిగా నస్తున్నాయి. మిల్లెట్స్ తోటి కాబట్టి నూడిల్స్ కూడా, మైదా అయితే మనం తినద్దు అనే ఒక రీజన్ తోటి తినాం కదా, ఇది మిల్లెట్స్ కాబట్టి మంచిగా తినాలనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా మనం వెల్లుల్లిపాయలు వేసుకుంటాం. తర్వాత ఇక ఇంతకుముందు వెజిటేబుల్స్ అన్నీ వేసినాం కదా, అప్పుడు మాత్రం దానికి సరిపోయేంత ఉప్పు వేసినట్టయితే సూపర్ ఉంటుంది మిల్లెట్ నూడిల్స్. ఇంకా ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మసాలా టోటల్ నూడిల్స్కు పట్టేటట్టు ఉంచి ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇక్కడైతే మిరియాల పొడి నేనైతే వేసుకుంటున్నాను. మరి అంటే సరే, ఇక నాకు కూడా వేసేయమన్నారు. కొంచెం వేసిన, కారం కాకుండా కొంచెం వేసుకున్నాం. ఇంకా ఇప్పుడు సర్వ్ చేసుకొని తిని మరి తొందరగా వంట వేసుకుందాం. ఇక స్పెషల్ కర్రీస్ ఏం కాదు కాబట్టి ఇంకా చూపించడానికి అయితే ప్రయత్నం చేయా. టమాటా పప్పు చారు చేద్దాం అనుకుంటున్నా. ఇక పార్లర్ నుండి వచ్చిన తర్వాత వెళ్దాం. అవన్నీ నేను అరుణానందగిరి. ఇక పండుగ అయిపోయింది. ఇక పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని సారీస్ గాజులు ఇవన్నీ మనం రోజు ఒకటి టెంపుల్కి వెళ్ళినా ఇంట్లో నా కొత్త కొత్త వేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇవన్నీ కూడా మళ్ళీ సర్ది పెట్టుకుంటున్నా. మనం వేసుకోవడం ఎంత ముఖ్యమో మళ్ళీ అన్ని సర్ది పెట్టుకున్నాడు చాలా పని. ఇక అన్నీ సర్ది పెడుతున్నా. ఇంకా చాలా ఆల్రెడీ ఫినిషింగ్కి వచ్చినాక నాకు వీడియో తీయాలనిపించింది. ఇట్లా ఉంటుంది, అసలు జ్ఞాపకం లేదు. జ్ఞాపకం ఉండేదంటే ఫస్ట్ అన్నీ ప్యాక్ చేయకముందు చూపించేదాన్నేమో. ఇక అట్లా అప్పుడప్పుడు కొన్నిసార్లు వీడియోలో కూడా మనం షూట్ చేయలేని కూడా ఉంటాయి. ఎందుకంటే అన్నిసార్లు ప్రతిసారి షూట్ చేయాలి కదా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు. అట్లా కూడా ఇక మొత్తానికి అన్ని బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేస్తున్నా. ఇక ఇది విషయం. మరి నైట్లా ఇక ఈరోజు నేను ఇవన్నీ సర్ది పెడుతున్నా. సైడ్ బ్యాంగిల్స్ ఇట్లాంటివి
ఇదేమో కలర్ కలరు ఇట్లా నింపి పెడుతున్నా. రెడ్ రెడ్ ఇక్కడ చూడండి, ఇంకొక కలరు అంటే సేమ్ కలర్లోనే డిజైన్ చేంజ్ ఇట్లా రెడ్ అన్ని ఇవి రెండు రెడ్లు ఇట్లా ఇక్కడ అన్ని ఇట్లలో కూడా అన్నీ. ఇప్పటిదాకా సర్ది ఇక ప్యాక్ చేద్దామని అనుకుంటున్నా. మళ్ళీ వీడియో ప్లాన్ వచ్చింది, ఎన్ని గాజులు ఉన్నా కానీ మళ్ళీ మనకు వెతుక్కుండా అవుతుంది. ఇక ఇవి సైడ్స్కి వేసుకునేటి ఇవి, తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి సర్దేటి, అవి కూడా సర్దాలి. ఇక ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది, జ్ఞాపకం వచ్చిన తర్వాత వెంటనే ఇక అన్నీ కరెక్ట్, ఇవి కూడా ఒకసారి చూపించవచ్చు కదా అని చేస్తున్నా. ఇక్కడ చూడండి ఇవన్నీ సర్దుకోవాలి. ఇంకా అయితే ఎక్కువ నేను సీసపు గాజులు వేసుకుంటా. ఇక సైడ్కి అప్పుడప్పుడు ఇట్లాంటి డిజైన్లు కూడా వేసుకుంటే కొంచెం అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఇవి కూడా వేసుకుంటా. అంటే మధ్యలో సీసపు వేసుకొని వేసుకుంటాం కదా అట్లా. ఇవి అయితే రెడ్ వాటికి చాలా మంచిగా అనిపించినాయి. వరలక్ష్మి వ్రతం అప్పుడు వేసుకోవడానికి అని తీసుకున్నా, ఇవి మంచిగా అనిపించినాయి. అయితే ఇవి కొంచెం భలే ఉన్నాయి, నచ్చినాయి, చేతి నిండుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఇక ఇక్కడ చూడండి ఈ గందరగోళం అంతా కూడా సపరేట్ చేయాలి. ఇక ఇవి అయితే ఇప్పుడు సర్దిన. ఇంకా ఇవి వన్ ఇయర్ నుండి ఉన్నాయి. అంతకుముందు ఒక రెండు గంపలు అయితే ఇక ఇవి తొక్కులలో వేయద్దు కదా. మళ్ళీ గాజులు చాలా మన డస్ట్బిన్ వాళ్ళు తీసుకుపోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసిన ఇంకా వేసుకుంటారు అన్నట్టుగా. కొన్ని కొన్ని మనకు మ్యాచింగ్ యూజ్ కావు అట్లా. ఇవన్నీ కూడా ఇప్పుడు సర్ది పెడుతున్నా, మొత్తం సర్ది మరి ప్యాక్ చేసుకుందాం. గాజుల బ్యాగ్ ఇట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా ముడిపెట్టి ఏదో షెల్ఫ్లో పెట్టేస్తే ఇక ఉంటాయి. మనము ఆల్రెడీ ఒక బ్యాగ్ తీసినామంటే ఇట్లా మనకు అన్ని కలర్స్ దొరికిపోతాయి. ఇక ఇట్లా ఉంటుంది నేను సర్దుకోవడం. ఇంకా అప్పుడప్పుడు మన క్లీన్ చేసడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాను. మ్యాచింగ్ లేవు అవి అనుకుంటే ఇవి క్లచ్చెస్ కూడా సర్దాలే. ఇవన్నీ కూడా ఓ బాక్స్లో ఇట్లా వేసి పెడతా. ఇక ఇంతకుముందు 1 గ్రామ్ గోల్డ్ అంతా సర్దిగా అది అంతా జరిగిన, ఇప్పుడు బ్యాంగిల్స్ అవుతున్నాయి 10:30 అవుతుంది ఇట్లా. ఇక చూద్దాం ఇక మరి ఈరోజు అయితే ఇంత, నెక్స్ట్ రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు అయితే బాయ్.